हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कारम वेलकम टू माय चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि अलागे नोटिफिकेशन बेल क्लिक चेयंडि अप्पुडे प्रति रोज मा वीडियोस मीकु अपडेट अवुतायि ई रोज कार्यक्रमंलो मुंदुगा मंत्रवलम उदयं आचरिंचवलसिन पूज आरोग्यान्नि कापाडुकोवडानिकि आयुर्क्षेमं मरियु योगक्षेमं योक्क विशेषालनु तेलुसुकुंदाम ई रोज तेदी 21/3/2022 శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణ శిశిర ఋతువు పాల్గుణ మాస కృష్ణపక్షం ఈరోజు సోమవారం ఉదయం తృతీయ సాయంత్రం చతుర్థి ఉంటుంది ఈరోజు స్వాతి నక్షత్రం చాలా విశేషమైన రోజు ప్రస్తుతం రాహుకాలం ఉంది రాహుకాల సమయంలో సోమవారం రోజు చాలా శక్తియుతమైన సమయము 8 గంటలు ఉంటుంది ఇటువంటి సమయంలో స్వాతి నక్షత్రంలో మహానక్షత్రంలో విశేషంగా ఈరోజు మనము రఘునందనాయ నమః అనే మంత్రాన్ని జపించాలి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః అనే ఒక శ్లోకం ఉంది అయితే ఈ రోజు రఘునందనాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన మానసికంగా ప్రశాంతత లభిస్తుంది మరియు స్వాతి నక్షత్రంలో రకారం వస్తుంది కాబట్టి ఈ రోజు రఘునందనాయ నమః అనే మంత్రాన్ని తృతీయ గడియల్లో సోమవారం రాహుకాలంలో జపిస్తే మానసికంగా ప్రశాంతత ఎటువంటి ఒత్తిడి ఉన్నా దూరమవుతుంది డిప్రెషన్ నుంచి బయటికి వస్తారు అపరిమితమైన ఆనందం ప్రాప్తిస్తుంది అందరూ కూడా మంత్రాన్ని జపిద్దాం మంత్రం ఓం రఘునందనాయ నమః ఓం రఘునందనాయ నమః ఓం రఘునందనాయ నమః అనే మంత్రాన్ని మీకెన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు జపించండి లేదా కనీసం 108 సార్లైనా జపించండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపిస్తేనే అనుభవం తెలుస్తుంది ఇక ఈ రోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ ఈ రోజు తృతీయ మరియు విశేషంగా స్వాతి నక్షత్రం ఉంది ఈ రోజు కుబేర స్వామిని పూజించాలి కుబేర స్వామిని ఎలా పూజించాలి ఎలా ఆచరించాలి అంటే అందరి ఇళ్ళల్లో కుబేర స్వామి విగ్రహం ఉండదు కదా అందువలన ఈ రోజు విశేషంగా దానిమ్మ చెట్టు కాని దానిమ్మ వేరు కాని దానిమ్మతో చేసిన ఒక చిన్న పూజా విగ్రహం తీసుకోవాలి ఇవేమీ లేకుంటే ఒక చిన్న మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం తీసుకోండి కుబేర స్వామి లేనప్పుడు లక్ష్మీదేవినే పూజించాలి లక్ష్మీదేవి విగ్రహం కూడా లేనివారు బియ్యం పిండితో చిన్న ఒక ముద్దను తయారు చేసుకోండి దాని చుట్టూ గంధం రాయండి గంధం రాసి తమలపాకుపైన కాని లేదా అరటి ఆకుపైన బియ్యం పిండితో చేసిన ముద్దను పెట్టి పసుపు అక్షంతలు మీ చేతిలో పట్టుకొని కుబేరాయ నమః అని అనుకొని బియ్యం పిండి ముద్దపైన అక్షంతలు వేసి కుబేర స్వామిని స్మరించి అక్షంతలు పుష్పాలతో పూజించండి మీకు అనుకూలమైతే కుబేర అష్టకం కాని కుబేర స్తోత్రం కాని కుబేర కవచం కాని కుబేర చాలీసాను కాని పారాయణం చేయండి ఇక మాకు ఏం తెలియదు గురుగారు అనేవారు ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి ఇలా చేసిన తర్వాత కుబేర స్వామికి అటుకులు బెల్లం కలిపి నైవేద్యం పెట్టి పూజించిన తర్వాత కొంచెం బెల్లాన్ని ఇంటి ముందు ఏదైనా చెట్టు మొదట్లో వేయండి కొంచెం చీమలకి వేయండి ఇలా చేయడం వలన ఇంట్లో ఉన్న దారిద్రం దూరమై అప్పుల బాధ తగ్గి ఇంట్లోకి కుబేర స్వామి ఆకర్షణ పెరిగి ఆర్థికంగా అభివృద్ధి అవుతారు అద్భుతమైన పూజ పాల్గుణ మాసం కృష్ణపక్షం తృతీయ స్వాతి నక్షత్రం ఈరోజు తప్పకుండా ఈ పూజను ఆచరించండి అంతా శుభం జరుగుతుంది ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమంలో దాల్చిన చెక్క యొక్క విశేషాలను తెలుసుకుందాం ఈ దాల్చిన చెక్క మన భారతదేశంలోనే ఎక్కువ శాతం పండుతుంది ఈ చెక్క ప్రపంచంలో ఎక్కడైనా పండించవచ్చు కానీ మన భారతదేశంలో పండించిన చెక్కకు మాత్రమే విలువ ఎందుకు అంటే కొన్ని ప్రదేశాలలో భూముల్లో పండిన దానికే ప్రత్యేకత ఉంటుంది ఆ భూముల్లో పెరిగే పంటలకు మూలికలకు ఇంకా ఏవైనా పదార్థాలకు విశేషత అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే మన భారతదేశంలో పండే దాల్చిన చెక్కకు ప్రపంచమంతా ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది ఈ దాల్చిన చెక్కలో హృదయ రోగాలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే రక్తపోటు ఎక్కువగా తక్కువగా ఉంటే దానిని కంట్రోల్ చేస్తుంది అద్భుతమైనది దీనిని ఎలా ఉపయోగించాలి అంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ అంత దాల్చిన చెక్క పౌడర్ని వేసుకొని మరిగించి తాగాలి
ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలు తాగాలి లేదా మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది టీ చేసుకునే సమయంలో అందులోకి ఒక టీ స్పూన్ అంత వేసుకొని తాగవచ్చు షుగర్ లేకుండా ఈ చెక్క వేసుకొని తాగవచ్చు అలా తాగినా తీయగానే ఉంటుంది లేదంటే ఒక లీటర్ వాటర్ కి ఒక టేబుల్ స్పూన్ అంత వేసి బాగా మరిగించి దానిని ఒక బాటిల్ లోకి వేసుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే ఇమిడియట్ గా బీపీని తగ్గిస్తుంది మరియు హృదయపు రోగాలను తగ్గించి మన ఆయుష్షును వృద్ధి చేస్తుంది అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న ఈ దాల్చిన చెక్కను ఉపయోగించి మీ ఆరోగ్యాన్ని ఆయుష్షును వృద్ధి చేసుకోండి ఇదే ఈ రోజు అద్భుతమైన ఆయుర్క్షేమం అవసరం ఉన్నవారు తప్పకుండా వాడండి ఇక ఈ రోజు దివ్యమైన యోగక్షేమం ఈ రోజు సాయంత్రం చతుర్థి ఉంటుంది సోమవారం చాలా పవిత్రమైన రోజు మహానక్షత్రంలో చతుర్థి ఉంటుంది చాలా విశేషం ఈ రోజు సాయంత్రం మహాగణపతికి జిల్లేడు పూలతో మాల వేసి గరికతో అర్చించి పూజించాలి ఈ రోజు మహాగణపతికి మోదకాలు లేదంటే ఉప్పు లేని పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి అలాగే ఎర్రగన్నేరు పూలతో పూజించాలి ఇలా చేసి విద్యాభ్యాసం కోసం సంకల్పం చేసుకోవాలి ఇలా ఈ రోజు మహాగణపతిని విశేషంగా పూజించడం వలన మన ఇంట్లో ఉన్న పిల్లలు పరిపూర్ణ విద్యాపారంగతులు అవుతారు మన ఇంట్లో ఎవరైనా ఏదైనా వ్యసనాలకు బానిసలవుతే వాటి నుండి బయటపడతారు మరియు కోపం కూడా తగ్గుతుంది ఈ పూజను సంకల్పపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది ఇదే ఈ రోజు అద్భుతమైన యోగక్షేమం తప్పకుండా అందరూ ఆచరించండి ఫ్రెండ్స్ ఇవే ఈ రోజు మంత్రబలం ఉదయం ఆచరించవలసిన పూజ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆయుర్క్షేమం మరియు యోగక్షేమం తప్పకుండా ఆచరించండి ఫ్రెండ్స్ మా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం